అధికార పార్టీల నామినేటెడ్ పోస్టుల ధమాకం మొదలైంది. మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్న పదవుల భర్తీ మీద సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడంతో ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ కమిటీలను జూన్ చివరి నాటికి పూర్తి చేసే తందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ పార్టీల సందడి కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల ఊడుతోని పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల మీద నజర పెట్టారు సీఎం. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు, పార్టీ ముఖ్య నేతలు కలిసి లిస్టు ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండేళ్లకైనా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం రోజుల్లోనే భారీగా నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రెండు రోజుల ముందే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. తాజాగా గ్రంథాలయ చైర్మన్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్లను నియమించారు. జూన్ చివరి నాటికి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. మంత్రి హరీష్ రావును 2-3 రోజులు హైదరాబాద్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతోనే వరంగల్లో పర్యటించాల్సిన హరీష్ ఈ టూర్ రద్దు చేసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ కావడంతో ఆశావాహులు మంత్రుల చేత లాబింగ్ చేయిస్తున్నారు. మంత్రి హరీష్ రావు, కేటీఆర్, కవితలతో పాటు మిగతా మంత్రుల దగ్గర ఆశావాహులు చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం దక్కని వాళ్లకు పార్టీ పదవులు ఇయ్యాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు పొలిట్ బ్యూరోను సైతం ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.